नमस्ते वेलकम टू अम्मा न्यूज़ मुंदुगा बुलेटिन हेडलाइंस राष्ट्रव्याप्तंगा वेल्ली विरिसिन जातीय समैक्यत वेडुकलु पब्लिक गार्डन लो त्रिवर्ण पताकं एगरवेसिन सीएम केसीआर पटेल वल्लने हैदराबाद कु विमोचन लभिंचिंदन्न केंद्र होम मंत्री केंद्र प्रकटिंचिन तर्वाते राजकीयं चेस्तुन्नारनि अमित षा फैर దేశానికి రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విమోచనలో పాత్ర లేని వాళ్ళు ఎగిరి పడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ ఎన్టీఆర్ స్టేడియం లో కేసీఆర్ కు నిరసన సేగ భవనాలు కాదు రిజర్వేషన్ అమలు చేయాలంటూ గిరిజనుల డిమాండ్ అన్నపూర్ణ స్టూడియోలో తమన్న బౌన్సర్లు హల్చల్ మీడియా ప్రతినిధులకు బౌన్సర్లు తలెత్తిన వివాదం ఇక వివరాల్లోకి వెళ్తే నేటి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందర్నీ పేరు పేరున తలుచుకోవడం మన కర్తవ్యం వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు ఆనాటి అద్భుత ఘట్టాలు జాతీయ జనుల్లో జ్ఞాపకాలు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని కేసీఆర్ తెలిపారు తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్వేగపరుస్తూనే ఉంటాయని చెప్పారు యావత్ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశాన్ని కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించలేదని పేర్కొన్నారు ఆయన సతీమణి ఆరుట కమలాదేవిల త్యాగాలను ఎల్లడల సదా స్మరించుకుందాం పోరాటంలో పాలు పంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వెంకటేశ్వరరావుతో పాటు అట్టడుగు వర్గాల మేలుకోరిన ఉద్యమకారుడిగా పార్లమెంటేరియన్గా శాసనసభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని ఈ సందర్భంగా మనందరం కునికి పుచ్చుకుందాం నిబంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్యమూర్తులు సురవరం ప్రతాపరెడ్డి ప్రజాకవి కాలోజీ షోయబుల్లా ఖాన్ బండి యాదగిరి దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంత రచనలోని ఉత్వేజాన్ని ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం ఇంకా ఎందరో మహానుభావులు తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ సామాజిక చైతన్యాన్ని రగిలించారు టూ బ్యాంక్ రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందని వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు గతంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని ప్రచురకలు అందించారు కానీ కేంద్రం ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని చెప్పారు क्षमता अतुलनीय है आप देश की एकता अखंडता एवं चहुमुखी विकास के लिए अनुकूल वातावरण तैयार करने हेतु सदैव प्रयत्नशील रहते हैं छात्र जीवन से ही आप समाज एवं सर्वस्व बलिदान दिया है उनके परिवारजनों प्यारे भाइयों और बहनों सबसे पहले मैं महाराष्ट्र कर्नाटक और तेलंगाना की जनता को ढेर सारी हैदराबाद मुक्ति दिन की अनेक अनेक अनंत शुभकामनाएं देना चाहता हूं मित्रों आज ही के दिन 1948 में पूरा तेलंगाना मराठवाड़ा जो महाराष्ट्र का हिस्सा है और कर्नाटक का हैदराबाद कर्नाटक आज ही के दिन स्वतंत्र हुआ था मैं सबसे पहले రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవాలు జరుపుకుంటుంటే కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం సిగ్గుచేటన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా 1947 ఆగస్టు 17న దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మరుసటి ఏడాది వచ్చిందన్నారు అప్పటిదం వల్ల తెలంగాణ ప్రజలు నానా తిప్పలు పడ్డారని చెప్పారు తుగ్లక్ ఆలోచనలతో విర్రవిగిన నిజాం సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలాతో తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు సర్వై పాపన్న కొమ్మభీం వంటి ఎంతో మంది వీరులు
తెలంగాణ కోసం పోరాడారని బాయ్ సంజయ్ అన్నారు. తెలంగాణ ఈ ప్రాంతం నుంచి 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్ పంపించడం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో విలన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మన సర్దార్ పటేల్ ఏ విధంగా సైన్యాన్ని ఉపయోగిస్తా అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో వాళ్ళ చివరకు ఆపరేషన్ పోలో 13th రోజు సెప్టెంబర్ 13th రోజు ఆపరేషన్ పోలో ప్రారంభించిన తర్వాత ఇవాళ దిగశాడు నిజాం సర్దార్ పటేల్ ముందు మోకరిల్లి ఇవాళ మొత్తం బిల్లా బిస్తరుకొని పారిపోయిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇలా వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఈరోజు ఆ రోజు తెలంగాణ విముక్తి కలితే దాన్ని ఆసరగా తీసుకొని ఇలా 17th సెప్టెంబర్ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన విషయం తెలుసు. ఇలా పరకాల్లో చరిత్ర తెలుసు. మన పరకాల్లో 17th సెప్టెంబర్ కంటే ముందు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ పతాక ఎత్తుకొని భారత్ మాతాకి జయ చెప్పి అనేక మంది దేశ భక్తులు రోడ్డు మీకు వస్తే ఏ విధంగా కాల్చి చంపబడ్డారు. బైరాన్పల్లి కానీ పరకాలు కానీ ఇట్లా అనేక ప్రాంతాల్లో ఈరోజు చాలా మంది దేశభక్తులు కొమరం భీం చాకలి ఏలమ్మ దొడ్డి కొమరయ్య చాలా మంది ఇట్లా చాలా మంది వీరులు సర్వాయి పాపన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా పేదల కోసం యుద్ధం చేసేటువంటి వీరులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ స్ఫూర్తి తెలుసుకొని అనేక మంది ఉద్యమం చేసిన యుద్ధం చేసిన తర్వాత ఈరోజు 17th సెప్టెంబర్ రోజు ఇలా సర్దార్ పటేల్ యొక్క చొరవతో మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. దేశంతో పాటు తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ను టీజీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎగిరే విధంగా జెండా రూపొందిస్తామని తెలిపారు. కేసీఆర్ పెట్టిన కుంపటిని బీజేపీ అందిపుచ్చుకొని మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని రేవంత్ ఆరోపించారు. దేశాన్ని కలిపి ఉంచేది కాంగ్రెస్ అని విచ్ఛిన్నను విభజన చేసేది బీజేపీ అని మండిపడ్డారు. నిర్వహిస్తామని అసెంబ్లీలోనే చెప్పి ఉండేవాడు కదా, దాంతో శాసనం చేసేవాడు. ఇది కూడా టూరిజం శాఖ చేసింది. టూరిజం శాఖలో భాగంగా ఒక కార్యక్రమం తీసుకుండ్రు. కేంద్ర ప్రభుత్వం శాసనం చేయలే, ఆదేశాలు కూడా ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వానికి. మేము ఇది చేస్తున్నాము, మీరు ఇది నిర్వహించండి అని ఆదేశాలు కూడా ఇవ్వలే. అంటే కేవలం ఇంకొక 6 నెలల్లో 8 నెలల్లోనో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం చెందడానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు 17th సెప్టెంబర్ రోజు చంద్రశేఖర్ గారైనా హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారైనా ఎన్నికల కార్యక్రమం ఇది, ఓట్లు అడగడానికి పరోక్షంగా. వారం రోజుల్లో రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు అయ్యేలా జీవో రిలీజ్ చేస్తామని, అలాగే గిరిజన బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బంజారా భవన్ ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇచ్చిన ఆట ప్రకారం గిరిజన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్చామని చెప్పారు. గిరిజనుల కోసం గురుకులాలు, విదేశీ విద్యానిధి కింద 20 లక్షలు యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. గౌరవనీయులు, మన రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు పెద్దలు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన రాష్ట్ర శాసనసభ అధిపతి గౌరవ స్పీకరు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కేశవరావు గారు, పాతూర్ ఆదిబాసి బాయి దాదాలి సందీర్కున్ రామ్ నగరం నడిబొడ్డులో బంజారా హిల్స్లో ఈరోజు దాదాపు 60 కోట్ల రూపాయల ఖర్చుతో 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న రాజరిక పాలన వద్దని సర్కార్
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి స్వతంత్ర భారతావనిలో విలీనం చేయించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన ఏ విధంగా ఉండాలనేది అవసరం. దానికి రాజ్యాంగం అవసరం, కాన్స్టిట్యూషన్ అవసరం. ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్ పోస్ట్, రాజ్యాంగ స్ఫూర్తి అవుతున్నటువంటి పోస్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, అసెంబ్లీ స్పీకర్, సర్పంచ్ ఈ విధంగా ఉండాలి. పరిపాలన ఈ విధంగా కొనసాగాలి. పేదలకు సహాయం అందించాలి. పేదల సహాయం కోసం మనందరం కట్టుబడి పనిచేయాలని రకరకాల కార్యక్రమాలు పొందుపరిచి ఆఖరికి తెలంగాణ రావడానికి స్ఫూర్తిదాత ఎవరంటే పోరాడి మనం తెలంగాణ తెలుసుకున్నాం. మనందరికీ ఆరాధ్య దైవం. కాన్స్టిట్యూషన్ తయారు చేయబడ్డది 2 సంవత్సరాల 11 మాసాలు. బంజారా బంగ్లాలు కాదు, రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బంజారా ఆదివాసీల సంఘాలు ఆందోళన దిగాయి. బంజారా ఆదివాసీ భవనాలను ప్రారంభించి సీఎం కేసీఆర్ బయటికి రాగానే ఆయన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవనాలు కట్టిస్తే బతుకులు బాగుపడవని, రిజర్వేషన్లు కల్పిస్తే బాగుపడతాయని అన్నారు. భవనాలను ముట్టడి చేసి ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో బంజారా ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కార్ నిర్వహించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాస్తవానికి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యక్రమం అని చెప్పారు. బీజేపీ టీఆర్ఎస్లకు సంబంధించిన కార్యక్రమం కానే కాదన్నారు. సో మెనీ థింగ్స్. ఇన్ ఫ్యాక్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ యాజ్ వి సిట్ అండ్ స్పీక్ ఆన్ ది 17th ఆఫ్ సెప్టెంబర్ 2022. నౌ సమ్ పీపుల్ లైక్ టు కాల్ ఇట్ లిబరేషన్, సంబడి ఎల్స్ కాల్స్ ఇట్ ఇంటిగ్రేషన్. హైదరాబాద్లోని ఐటీసీ కాకతీయ హోటల్లో సౌత్ ఫస్ట్ కాంక్లేవ్ ఆధ్వర్యంలో ఇండియా ద లాస్ట్ ద స్పిరిట్ ఫెడరలిజం అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం ఫెడరల్ రిపబ్లిక్ అని, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే కేంద్రం ముందుకు పోవాల్సి ఉంటుందని అన్నారు. కేటీఆర్ మాట్లాడారు. దేశ అభివృద్ధికి వినియోగిస్తున్న నిధుల్లో 34% దక్షిణాది రాష్ట్రాల నుంచి అందుతున్నాయని అన్నారు. Wanting to subscribe to their ideology, wanting to just adhere to whatever they say, wanting to literally dictate terms to us, which is not acceptable. After all, we are the world's largest democracy, and this sort of, you know, I am superior to you and you are subservient to me kind of attitude is not something that I think was enshrined or was envisioned by the drafters of our constitution. The finance minister has a way. I think the new currency notes also will have you know, the prime minister's image. Possibly they'll even replace Mahatma Gandhi's image. I have no doubt. స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటంటూ బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీజేపీ నేతలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ సమైక్యత ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటని అడిగారు. కేంద్ర హోంమంత్రి హైదరాబాద్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర హోంమంత్రి తెలిపారు.
అందరికీ విద్యుత్, ఉచిత సిలిండర్లు, టాయిలెట్ల నిర్మాణాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అమిత్ షా పంపిణీ చేశారు. मित्रों, हम सब जानते हैं कि आज हमारे प्रिय प्रधानमंत्री और जिन्होंने पूरी दुनिया में देश को गौरव दिलाया है, ऐसे हमारे प्रिय नेता आज देश भर में मोदी जी के जन्मदिन के लिए अनेक वीर कार्यक्रम हो रहे हैं. मगर जैसा कि मोदी जी का आग्रह है, हर एक व्यक्ति कुछ न कुछ सेवा कार्यक्रम कर रहा है, कोई न कोई क्षेत्र के अंदर सेवा को आगे बढ़ाने के लिए कार्यक्रम कर रहा है, जिसके कारण देश भर में करोड़ों गरीबों को, दलितों को, पिछड़ों को कुछ न कुछ मदद मिल रही है और उनके जीवन में वो मजबूत होकर बाहर निकले. కేంద్ర హోంమంత్రి అమిత్ షా షామీర్పేటలో ఉన్న మాజీ మంత్రి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూసిన విషయం తెలిసిందే. విచారం వ్యక్తం చేస్తూ ఈటెల కుటుంబ సభ్యులు అమిత్ షా పరామర్శించారు. ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ఈటెల నివాసానికి వచ్చారు. ఈటెల రాజేందర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. సెప్టెంబర్ 17 ఇన్నాళ్ళు అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ కు గుర్తుకు రాలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజాస్వామిక స్ఫూర్తి అవలంబించాలని చెప్పారు. బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను గుర్తించామని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు. భూస్వామ్య వ్యవస్థను అంతమొందించడంలో సోషలిస్టులు, కమ్యూనిస్టు కీలక పాత్ర వహించారని కోదండరాం తెలిపారు. తర్వాతనే సెప్టెంబర్ 17 ప్రత్యేకతను గుర్తించటం ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 తెలంగాణ 89లో మొదటిసారి తెలంగాణ అనే ఒక మా తెలంగాణ అనే ఒక చిన్న పత్రికను ఆవిష్కరించారు బసంత్ టాకీస్లో, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తరఫున. ఆ తర్వాత తెలంగాణ చరిత్ర మీద చర్చ మొదలై, ఈ చర్చ మొదలైనప్పుడు చాలా చోట్ల ఇదే ప్రశ్నలు అడిగేది. నవంబర్ 1 నుంచే ఆంధ్ర పాలకులు ఏమో చరిత్ర మొదలైందని చెప్తున్నారు. అప్పటికి వెళ్ళి మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసిపోయి మనం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన రోజునే వాళ్ళు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకునే, రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందున్న చరిత్రని ఎన్నడూ ప్రస్తావించేవాళ్ళు కాదు, దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు. అసలు రాష్ట్ర అవతరణకు ముందు మొత్తం అంధకార యుగం అన్నట్టుగానే వ్యవహరించేవాళ్ళు. ఆ క్రమంలో ఏమైందంటే తెలంగాణ చరిత్ర అనేది సంపూర్ణంగా మరుగున పడిపోయింది. ఆంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యంలో తెలంగాణ అన్నపూర్ణ స్టూడియోలో బౌన్సర్లు హల్చల్ చేశారు. ఓ ప్రెస్ మీట్ కోసం అక్కడికి వచ్చిన మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ మూవీ ప్రెస్ మీట్ జరిగింది.
ఈ ప్రోగ్రాం కోసం మూవీ టీమ్ 10 మందికి పైగా బౌన్సర్ ఏర్పాటు చేసుకుంది. ప్రెస్ మీట్ ముగిసాక మీడియా ప్రతినిధులు తమ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారు. బౌన్సర్లకు మీడియా ప్రతినిధులకు మధ్య మాట పెరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో కెమెరామెన్ యుగేందర్ శ్రీనివాసులకు గాయాలయ్యాయి. నమీబియా నుంచి వచ్చిన 8 సీతలను ప్రధాని మోడీ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులోకి అధికారికంగా వదిలారు. బోయింగ్ విమానం B-747 జంబో జెట్లోకి తీసుకొచ్చిన చిరుతపులను పార్కులోకి ఎన్క్లోజర్లో విడిచిపెట్టారు. అనంతరం మోడీ స్వయంగా ఆ చీతల పోటలను తీశారు. చీతలను కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్కు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘన స్వాగతం పలికారు. గ్వాలియర్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు ఇతర బీజేపీ నేతలు మోడీని సన్మానించి స్వాగతం చెప్పారు. साथियों, आज 21वीं सदी का भारत पूरी दुनिया को संदेश दे रहा है कि इकोनॉमी और इकोलॉजी कोई विरोधाभासी क्षेत्र नहीं, पर्यावरण की रक्षा के साथ ही देश की प्रगति भी हो सकती है. ये भारत ने दुनिया को करके दिखाया है. आज एक और हम विश्व की तेजी से बढ़ती अर्थव्यवस्था में शामिल है तो साथ ही देश के वन क्षेत्रों का विस्तार भी तेजी से हो रहा है. साथियों, 2014 में हमारी सरकार बनने के बाद से देश में करीब करीब 250 నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ రోడ్డు ప్రమాదం జరిగింది. బడా భీంగల్ నుండి భీంగల్ వెళ్తున్న నాన్న ఓవర్ కార్ స్పీడ్గా వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఓ వ్యక్తి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చిరంజీవులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మ న్యూస్.